దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు మన కాంశం మన మనసులో మార్పు ఎలా వస్తుంది, మన మనసులో మార్పు ఎలా వస్తుంది అనే అంశాన్ని దినమందు మనము ధ్యానం చేసుకుందాం. సహజంగా మనుషుడు నేలమట్టి నుండి తయారు చేయబడ్డాడు కనుక మనిషి యొక్క ఆలోచన భూ సంబంధమైనదై ఉంటుంది, శరీర సంబంధమైనదై ఉంటుంది, లోక సంబంధమైనదై ఉంటుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క మనస్సును మార్చాలని ఆ ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన యొక్క కంటిని మార్చాలను, మన యొక్క చెవును మార్చాలను, మన నోటిని మార్చాలనో ఆయన ఈ లోకానికి రాలేదు. కానీ ఆయన మన యొక్క మనస్తత్వాన్ని మార్చాలని, మానసికమైనటువంటి మన పరిస్థితిని మార్చాలి అని ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడని, ఆయన మన పాపాల కోసం ప్రాణం పెట్టాడని, తిరిగి లేచాడని ఎవరైతే హృదయంలో విశ్వసిస్తారో, నోటితో ఒప్పుకుంటారో వారు రక్షించబడతారని రోమరాశి పత్రికలో రాయబడి ఉంది. అయితే ఈ సమయంలో నేను మీతో పంచుకునేటువంటి విషయం ఏమిటంటే, మరి మారుమనస్సు పొందిన తర్వాత, యేసయ్యను మనం నమ్ముకున్న తర్వాత మన మనస్సులో మార్పు రావాలి. ఎలాంటి మార్పు రావాలని ఆయన కోరుకుంటున్నాడంటే, క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి అన్నాడు. అది రక్తమైనటువంటి మనసు, రక్తుడుగా తను తాను చేసుకునేను అను. ఎవరండి ఆయన? అన్నీ కూడా కలిగి ఉన్నప్పటికీ ఏమీ లేనివాడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువారి మనస్సు మనము గనుక కలిగి ఉన్నట్లయితే, అంతకంటే గొప్ప ధన్యత, అంతకంటే గొప్ప దీవెన ఈ భూమి మీద ఏది కూడా లేదు. అయితే మనము ఒకేసారి మార్పు చెందము, కానీ దినదినము మనము ఆయనలో నూతన పరచబడాలి అని, దినదినము మనం మార్పు చెందాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక పిల్లవాడు పుట్టినప్పుడు దినదినము ఆ శరీరంలో ఎలా అయితే మార్పు వస్తే ఎదుగుతూ, మరి నడుస్తూ, మాట్లాడుతూ, నేర్చుకుంటూ పెరిగి పెద్దవాడు అవుతూ ఉంటాడో, మనం కూడా ఆత్మీయంగా రక్షించబడిన తర్వాత మనలో కూడా దినదినము కూడా మార్పు అనేది వస్తూ ఉంటుంది. ఆ మార్పు ఎలాంటి మార్పు వస్తుంది అంటే, ఒక గొంగళి పురుగు చీతకొక చిలుక మారినట్లుగా మనలో యొక్క అంతరంగంలో కూడా ఏమొస్తుందంటే మార్పు అనేది వస్తుంది. ఒక 21 దినాలు ఏదైనా సరే ఉదయాన్నే తెల్లారుజామున 4 గంటలు లేవటం మీరు అలవాటు చేసుకుంటే, ఆ తర్వాత ఆటోమేటిక్గా మీకు మనసు ఏం చేస్తుందంటే, ఆ తెల్లారుజామున అలారం లేకపోయినా కానీ మీరు 4 గంటలకే నిద్ర లేవగలుగుతారు. ఎందుకంటే అది ఆ మనస్సు దానికి అలవాటు పడిపోయింది కాబట్టి. అలాగనే మన జీవితాలలో మన మనసుకి మంచి అలవాట్లను మనం నేర్చుకునేటట్లుగా మనలో మార్పు రావాలి అని అంటే, మనసులో మార్పు రావాలంటే మనం ఏం చేయాలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు మనకు తెలియచేస్తున్నాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఈ సేవ మీకు యుక్తమై ఉన్నది. మొదటిగా మనం ఏం చేయాలంటే, మన దేహాలను దేవునికి సమర్పించుకోవాలి. మనలో మార్పు రావాలంటే మన దేహాల మీద దేవునికి అధికారం ఉండాలని, మన దేహాల మీద దేవునికి పెత్తనం ఉండాలని, మన శరీరాల మీద దేవుని ఏలుబడి ఉండాలి అని మనం కోరుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ రీతిగా కోరుకుంటామో, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని స్వాధీనపరచుకోవడానికి ఇష్టపడతాడు. నీ అంతటా నీవుగా దేవునికి సమర్పించుకోకుండా దేవుడు నీ మీద పెత్తనం చేయాలని కోరుకోడు. బలవంతంగా ఆయన నిన్ను మార్చుకోవాలని కోరుకోడు. నీవు ఆయనకి చోటిస్తేనే ఆయన నీలోనికి రావాలని ఆయన కోరుకుంటాడు. ఆయన మృదువైన స్వభావం కలిగినటువంటి వాడు, పావురపు స్వభావాన్ని కలిగినటువంటి వాడు. ఎవరైతే స్వేచ్ఛగా హృదయపూర్వకంగా హృదయం అనే తలుపులు తెరిచి ఆయనను ఆహ్వానిస్తారో వారిలోనికి ఆయన రావాలని ఆయన ఆశపడతాడు. కానీ ఆయన బలవంతంగా మనల్ని కూర్చి బలత్కారంగా ఆయన మార్చాలని ఎప్పుడు కూడా దేవుడు కోరు. కనుక దేవుడు మనలో ఒక మార్పు తీసుకురావాలి అనంటే, మొదటిగా మనల్ని మనము సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు.
ఇక మనం చూసినట్లయితే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి ఈ లోక మర్యాదని నేను అనుసరించనయ్యా, నీ వాక్య ప్రకారమే నేను నడుచుకుంటాను, లోక పోకడలను నేను అనుసరించనయ్యా, లోకము నడిచినట్టుగా నేను నడవనయ్యా, లోకములో ఉన్నటువంటి వ్యర్థతను అనుసరించి ఇంతకు ముందు నేను నడుచుకున్నాను కానీ ఇక ఆ యథార్థతను అనుసరించి నేను నడుచుకోనయ్యా, నిన్ను పోలి నడుచుకుంటానయ్యా అని ఎప్పుడైతే నిన్ను దేవునికి సమర్పించుకుంటావో నేను పరిశుద్ధాత్మ దేవుడు నీ మనసులో ఏమి తీసుకొస్తాడంటే మార్పును తీసుకొస్తాడు. ఆయన నీలో మార్పు తీసుకురావాలని ఆయన కోరుకుంటున్నాడు, నీ మనసును ఆయన మార్చాలని కోరుకుంటున్నాడు. నీ మనస్సు మంచిదైతే నువ్వు మంచి మార్గంలో నడవగలుగుతావు. నీ మనస్సు క్రీస్తు యేసు కలిగిన మనసు అయితే నువ్వు దేవునికి ఒక అంగీకారమైనటువంటి బిడ్డగా నీవు ఉండగలుగుతావు. కనుక మరి మన మనస్సు మారేటట్లుగా మళ్ళీ మనం మొదటగా దేవునికి సమర్పించుకోవాలి. సమర్పణ జీవితం లేకుండా మన మనసులో మార్పు రాదు. రెండవదిగా కనుక మనం చూసినట్లయితే మన మనసులో మార్పు రావాలి అంటే మనము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. నాలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించయ్యా అని కీర్తనకారుడు ప్రార్థన చేశాడు. స్థిరమైన మనసు అంటే స్థిరమైన మనసు అంటే కదలనటువంటి మనసు. స్థిరమైన మనసు అంటే దేవుని హత్తుకుని ఉండేటువంటి మనసు, తిరిగి పాపంలో పడిపోయినటువంటి మనసు నాకు ఇవ్వయ్యా అంటున్నాడు. 51వ కీర్తన 10వ వచనం, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించయ్యా అంటున్నాడు. నూతనంగా పుట్టించయ్యా, కింద మనసును మార్చయ్యా. ప్రతి క్రైస్తవుడు కూడా ఇలాంటి ప్రార్థన చేసుకో, పాపంలో పడిపోయినటువంటి మనస్సును కలిగి ఉండేటట్లుగా ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపము మన మనసులో ఏం తీసుకొస్తుందంటే మార్పు తీసుకొస్తుంది, మార్పు తీసుకొస్తుంది. పాపంలో మనం పడిపోకుండా ఉండాలంటే మనకు స్థిరమైన మనసు కావాలి. ఆ స్థిరమైనటువంటి మనసు ఎప్పుడైతే మనలో ఉంటుందో మనం దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతాం. మొదట దేవుని పని చేయాలనే మనసు ఉండాలి, దేవుని కొరకు బ్రతకాలనేటువంటి మనసు ఉండాలి, దేవుని కొరకు నిలబడాలనేటువంటి మనసు ఉండాలి. కనుక చాలా తీవ్రంగా దావీదు పశ్చాత్తాపడ్డాడు. కనుక మరి దావీదిక మనసు దేవునికి ఇష్టమైనదిగా మారిపోయింది. కనుక ఆయన విరిగిన మనసును ఆయన కలిగి ఉన్నాడు. ఆయన కనుక మనేక జీవితంలో కూడా మన జీవితంలో కూడా మనం ఒక విరిగిన మనసును మనం కలిగి ఉండాలి. అదే దైవ చిత్తానుసారమైన మనసు. ఈ రోజున చాలామందికి దైవ చిత్తానుసారమైన మనసు ఉండట్లేదు. నేను ఏది చేసినా దేవుడికి అనుకూలంగానే ఉంది అనుకుంటున్నారే తప్ప నా మనసు దేవునికి అంగీకారంగా లేదు. మొదట నా మనసు దేవునికి అంగీకారంగా ఉండాలి. ఇంకా నా మనసులో ఇంకా మార్పు రావాలి. ఇంకా నా మనసులో ఇంకా దేవునికి వ్యతిరేకమైనటువంటి అన్నీ కూడా తొలగిపోవాలి. మారాల్సింది ఏమిటంటే నా మనసు. కాబట్టి నా మనస్సును దేవుడు మార్చేదాకా నేను దేవుని పాదాల దగ్గర పడి ఉంటాను, కనిపెట్టుకుని ఉంటాను, పశ్చాత్తాపడతాను అనేటువంటి విధానంలో ఈరోజు చాలామంది ప్రార్థన చేయలేకపోతున్నారు. నాకు అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా, ఉద్యోగం కావాలి ప్రభా, వ్యాపారం కావాలి ప్రభా, బిల్డింగ్లు కావాలి ప్రభా, ఈ లోక సంబంధమైన వాటిని కోరుకుంటున్నారు. కానీ నా మనసు మారలేదయ్యా, నా మనసు మారలేదయ్యా, నా మనస్సును మార్చయ్యా. అలా ఎవరైతే యథార్థంగా మనస్ఫూర్తిగా కోరుకుంటారో వారిని దేవుడు దర్శిస్తాడండి. ఎవరైతే దీనులైపోయి ఇలా నీ పరలోకానికి వెళ్ళగలిగినటువంటి ఆ పరసంబంధమైన మనసు నాకు ఇవ్వయ్యా, ఈ లోకయాత్ర నేను ముగించినప్పుడు నీ రాజ్యంలో ఉండగలిగినటువంటి ఆ పరసంబంధమైన మనసు నాకు ఇవ్వయ్యా, అలా ఎవరైతే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడతారో అటు వారి పట్ల దేవుడు కలికర పడతాడండి. అటు వారిని ఆయన విడిచిపెట్టడు, ఆయన అటు వారికి ఆయన దూరంగా ఉండడు.
ఎందుకంటే పాపాన్ని విడిచిపెట్టుకు ఆయన సహాయాన్ని కోరుకుంటున్నావు కనుక ఆయన్ని ఖచ్చితంగా సహాయం చేయడానికి సమర్థుడు ఆయన. మా సామర్థ్యం దేవుని వల్లే కలిగింది అంటారు భక్తులు. ఆయన పాపాన్ని జయించే శక్తిని నీకు ఇస్తాడు నీ మనసులోనే. నువ్వు పాపానికి దూరంగా ఉండేటువంటి మనసును ఆయన నీకు ఇస్తాడు ఆయన కృప వల్ల. అయితే కోరుకోవాల్సింది ఏమిటంటే లా మనస్సు మార్చాయా, లా హృదయాలు మార్చాయా, లా మనస్సు మారకపోతే నీ కోసం నేను నిలబడలేనయ్యా, లా మనస్సు మారకపోతే నీ కొరకు నేను బ్రతకలేను కాబట్టి నీ చిత్తానుసారమైన మనసు నాకు ఇవ్వయా అని మనం ఎప్పుడైతే దేవుని దగ్గర పశ్చాత్తాపడతామో దేవుడు మన పట్ల కనికర పడతాడండి. నీ జీవితంలో నువ్వు దేవుని ఏదో అడుగుతున్నావేమో, నీ జీవితంలో నువ్వు దేవుని ఏమడగాలో తెలుసా? మంచి మనసు, క్రీస్తు యేసు కలిగిన మనసు నాకు ఇవ్వయా అని నువ్వు దేవుని అడిగి చూడు. అడుగుడి మీకు ఇవ్వడం అన్నాడు ఆయన. నువ్వేదో పొందుకోవాలనుకుంటున్నావు, ఈ భూమి మీద నువ్వు ప్రశాంతంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు బ్రతకాలి అని అంటే నువ్వు మంచి మనసును కోరుకోవాలి. దేవుని పాదాల చెంత నిన్ను ప్రేమించే మనసయ్యా, నీ ఆజ్ఞలు పాటించే మనసయ్యా, నీ చిత్తాన్ని నెరవేర్చే మనసు నాకు కావాలయ్యా అని నువ్వు దేవుణ్ణి అడుగు. దేవుడు నిన్ను కనికరిస్తాడు. నీ మనసులో మార్పు రావాలి అంటే ఆజ్ఞలు పాటించే మనసు నాకు ఇవ్వయ్యా అని నువ్వు దేవుణ్ణి అడుగు. యోషోపాతు దేవుని ఆజ్ఞలను పాటించే మనసును కలిగి ఉన్నాడు కాబట్టి యోషోపాతు ఆజ్ఞలను అనుసరించి నడవగలిగాడు. తన మనసులో దృఢనిశ్చయం చేసుకున్నాడు యోషోపాతు. ఏమని దృఢనిశ్చయం చేసుకున్నాడంటే నేను దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నేను నడవాలి అనే దృఢనిశ్చయం చేసుకున్నాడు ఆయన. ఏమండి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచను ఏమండి అని వాక్యంలో ఉంది. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం, యెహోవా మార్గములయందు నడుచుకున్నట్టుకు అతడు తన మనస్సును దృఢపరచుకుని వాడై ఉన్నత స్థలములను దేవతాస్తంభములను యుధాలో నుండి తీసివేశాను. దేవుని మార్గాల ఎందు నడవాలని తన మనసును దృఢనిశ్చయం చేసుకున్నాడు. నువ్వు కూడా నీ మనసులో మార్పు రావాలంటే నువ్వు కూడా దృఢనిశ్చయం చేసుకో, ఇగో నేను దేవునికి ఆజ్ఞలు పాటించాలి, నేను దేవుని వాక్యాన్ని గైకొనాలి, నాకు అలాంటి మనసు అయ్యా అని దేవుని నువ్వు అడగాలి. అడిగినప్పుడు నీ మనసులో దేవుడు మార్పును తీసుకొస్తాడు. ఇల్లు పాడైపోతే పెయింట్లు వేసి మార్పు తీసుకురావాలని కోరుకుంటాం, బట్టలు పాడైపోతే కొత్త బట్టలు కొనుక్కుని మార్పు తీసుకురావాలని కోరుకుంటాం, కానీ మనసు పాడైపోతేనో వేదన, కంగారు, బాధ, దుఃఖం, భయం లేదు. లేదు, ఆయన నీ మనస్సునే బాగు చేయాలనుకుంటున్నాడు ఆయన. ఆయన మారు మనసుని గురించి ప్రకటించడమే కాదు కానీ ఆయన పాదాల చెంత పడి పశ్చాత్తాపంతో దైవ చిత్తానుసారమైన దుఃఖంతో ఎంతమంది అయితే ప్రార్థన చేశారో వారందరిలో ఆయన మార్పు తీసుకొచ్చారు. పౌలు గారు అంటాడు, మీ దైవ చిత్తానుసారంగా దుఃఖపడితే కనుక ఏమండి మీరు మార్పు చెందారు అంటున్నాడు ఆయన. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసును కలగజేస్తుంది, పాపాన్ని విడిచిపెట్టే మనసునికి ఇస్తుంది దైవ చిత్తానుసారమైన దుఃఖం. నీలో ఉందా దైవ చిత్తానుసారమైన దుఃఖం? ప్రార్థన చేస్తున్నావు కానీ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావా? వాక్యాన్ని చదువుతున్నావు కానీ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావా? మందిరానికి వెళుతున్నావు కానీ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావా? అయితే ఈ సమయంలో ఒకసారి దైవ చిత్తానుసారంగా దుఃఖపడు, దైవ చిత్తానుసారంగా కన్నెలతో ప్రార్థన చేయి. దేవా, నేను ఈ లోకంలో కన్ను మూస్తే రాజ్యంలో కన్ను తెరిచేటట్లుగా నా మనస్సు మార్చాయా, నా హృదయాలు మార్చాయా, నా బ్రతుకులు మార్చాయా అని నువ్వు దేవుళ్ళు అడుగు. దేవుళ్ళి పట్ల కలికలు పడతాడు ఆయన, ప్రేమ కలిగిన దేవుడు ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమిస్తున్నాడు. నీ మనస్సును మార్చడం కోసమే ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ మనస్సును మార్చడం కోసమే ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మారు మనసు తగినటువంటి ఫలము నీలో కనబడలేదా? మారు మనసు ఆయన ఎవరైందైతే నిలిచి ఉంటాడో వారు బహుగా ఫలిస్తారని దేవుని వాక్యంలో ఉంది.
ఆయన నీలో నిలవగలిగేటట్లుగా, ఆయన నీ మనస్సును మార్చగలిగేటట్లుగా, ఆయన నీకు మంచి మనస్సును ఇవ్వగలిగేటట్లుగా ఒకసారి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి చూడు. ఒకసారి దేవుని సన్నిధిలో దేవా ఎలా ప్రార్థన చేయాలో నాకేం అర్థం కావట్లేదయ్యా, ఎలా అడిగితే నా మనసు మారుతుందో నాకు తెలియదయ్యా, కాలేలు బిడ్డలయ్యా ఒకసారి కనికరించయ్యా, నీతో మాట్లాడే జ్ఞానం అయ్యా అని దేవుని సన్నిధిలో దేవుని అడిగి చూడు. నీ మనస్సును దిద్దే జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, నీ హృదయాన్ని దిద్దేటువంటి జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, నీ పరిస్థితిని ఆయన మారుస్తాడు. నీ మనస్సు మార్చబడినప్పుడు నీ పరిస్థితి కూడా మార్చబడుతుంది. పౌలు గారికి క్రీస్తు యేసు కలిగిన మనస్సును దేవుడిచ్చాడు. మనమందరం క్రీస్తు మనసు కలిగిన వారమని సంఘాలకు ఆయన బోధించాడు. ఆయన ఆ మనసు ఆ క్రీస్తు యేసుకున్న మంచి మనసు మనకి ఇవ్వటం కోసమే ఆయన సిలువలో నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు. నీ కోసం నా కోసం ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన తిరిగి లేచాడు. శిష్యుల మనసులో ఆయన మార్చాడు. ఆయన భూ సంబంధమైన మనసు, శరీరానుసారమైన మనసు, లోక సంబంధమైన మనసును ఆయన తొలగించాడు. ఆయన పరసంబంధమైన మనసు ఇచ్చాడు. దేవుని ప్రేమించే మనసు ఇచ్చాడు. సమరస్త్రీకి విచార పాపాన్ని విడిచిపెట్టే మనసు ఇచ్చాడు. చక్కీకి దొంగిలించే మనసును దేవుడు తొలగించి ఇతరులకు మేలు చేసే మనస్సును చక్కీకి దేవుడిచ్చాడు. ఆయన నీ మనస్సును మార్చాలనుకుంటున్నాడు. నీ మనసులో ఆయనకు చోటిస్తున్నావా? ఈ రోజున చాలామంది వారికి మనసులో దేవునికి చోటు ఇవ్వలేకపోవడం బట్టి వారు చేయరాని కార్యాలను వారు చేస్తున్నారు అంటున్నాడు దేవుడు. చూడండి రోమా రాసినటువంటి పత్రిక 1:28 మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వలేకపోయిరి గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. మరి ఈరోజు మనం చూసినట్లయితే చాలా చాలా ఏర్స్తో నిండుకుని, మత్సరంతో నిండుకుని, లోభంతో నిండుకుని, కలహాలు కపటంతో నిండుకుని వారాయి. ఈరోజున తన ఇంటి వారిని మోసం చేసుకున్నవారు ఎంతోమంది ఉన్నారు. తన తోబుట్టుల్ని మోసం చేసుకునేవారు ఎంతోమంది ఉన్నారు. భార్యను భర్తను బిడ్డలను మోసం చేసుకునేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ నువ్వు యథార్థమైన మనసుతో ఆయన ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు కూడా క్రీస్తు యేసు యొక్క మంచి మనస్సును కలిగి ఉండి అనేకులకు నువ్వు దీవెనకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దీవెన అంటే ఆస్తులు సంపాదించడం కాదు, దీవెన అంటే ఫలాలు సంపాదించడం కాదు, దీవెన అంటే ఈ లోక సంబంధమైనటువంటి సుఖభోగాలను అనుభవించడం కాదు, దీవెన అంటే ఈ లోక సంబంధంగా పేరు ప్రఖ్యాతులు ధనధాన్యాలను సంపాదించుకోవడం కాదు, దీవెన అంటే క్రీస్తు యేసు కలిగినటువంటి దీన మనసును కలిగి ఉండటమే నీ జీవితంలో గొప్ప దీవెన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాంటి దీవెనకరమైన మనస్సును కలిగి ఉన్నావా? ఇలాంటి దీవెనకరమైన జీవితాన్ని భూమి మీద నువ్వు జీవిస్తున్నావా? క్రీస్తు యేసు కలిగిన మంచి మనస్సును కలిగి ఉన్నప్పుడు నువ్వు అందరికీ ప్రతివానికి దీవెనకరంగా ఉండగలుగుతావు, ప్రతివానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు, ప్రతివానికి నువ్వు మేలుకరంగా ఉండగలుగుతావు. నువ్వు క్రీస్తు యేసు కలిగిన మంచి మనసు కలిగి లేకుండా నువ్వే మంచి కార్యం చేసినా అది నిన్ను దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్తుందా? నువ్వెన్ని గొప్ప త్యాగాలు చేసినా అది నీకు దేవుని రాజ్యంలో చోటిస్తుందా? ఈ లోకంలో నువ్వు ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినా అది నిన్ను విలువైన వ్యక్తిగా మారుస్తుందా దేవుని యొక్క రాజ్యంలో? లేదు కదా. నీవు క్రీస్తు యేసు కలిగిన మంచి మనస్సును కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎక్కడుండి ఈ మాటలు వింటున్నప్పటికీ, ఈ కార్యక్రమాన్ని ఎక్కడుండి నువ్వు చూస్తున్నప్పటికీ నీ మనసులో మార్పు రాకపోయినట్లయితే ఈ సమయంలో నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. ఈ సమయంలో నీ మనసులో దేవునికి చోటివ్వు. అయ్యా నేను భూ సంబంధమైన దేవుని బట్టే సంతోషిస్తున్నాను, కానీ నిన్ను సంతోషపరిచేటువంటి మనసు నాకు లేదయ్యా అని దేవుని సన్నిధిలో యథార్థంగా ఒప్పుకో. దేవుని సన్నిధిలో యథార్థంగా కన్నీరు కార్చు. ఆయన నీకు సహాయం చేస్తాడవా? ఆయన నేను ప్రేమిస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ఆయన ప్రేమిస్తున్నాడు. ఈ మాటలు వింటున్నా నీ జీవితంలో ఆయన నీ మనసు మార్చి నేను ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి ఆశ ఏంటో తెలుసా? దేవుని కోరిక ఏంటో తెలుసా? నీ మనస్సులు మార్చాలనే, ఆయన నీక హృదయాన్ని మార్చాలనే
దైవచిత్తానుసారమైన మనసు కలిగిన వాడు దావీదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్థిరమైన మనసును కోరుకున్నాడు దావీదు. మనసు మారి రూపాంతరము చెందిని అన్నాడు పౌలు గారు. ఈ లోక సంబంధమైన మనసును బట్టి, శరీర సంబంధమైన మనసును బట్టి, భూ సంబంధమైన మనసును బట్టి ఏమైనా నిన్ను బట్టి దేవునికి సంతోషం కలుగుతుందా? కలగదు కదా. కనుక నీ జీవితంలో ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొంది దేవునికి నీ హృదయంలో చోటిచ్చినట్లయితే ఆయన నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. అనేకులకు దేవుడు దీవెనకరంగా దేవుడు చేయబోతున్నాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన దీన మనసు గలవారిగా చేస్తాను అన్నాడు. నేను దీన మనసు గలవాడు, నా ఎద్దుకు వచ్చి మీరు నేర్చుకోండి అన్నాడు ఆయన. ఆయన ధనవంతులుగా చేస్తానని ఆయన చెప్పలేదు, కానీ నేను దీన మనసు గలవారిగా చేస్తాను అన్నాడు. దేవుని రాజ్యంలో చోటిస్తాను అన్నాడు ఆయన. కాబట్టి నీకు ఆ దీన మనసు ఉందా? ఆ క్రీస్తు యేసు కలిగినటువంటి ఆ యొక్క స్థిరమైన మనసు నీకుందా? పాపములేని ఆ స్థిరమైన మనసు నీకుందా? వాక్యాన్ని అనుసరించి ఆజ్ఞలు పాటించగలిగిన ఆ దృఢమైన క్రీస్తు యేసు కలిగిన మంచి మనసు నీకుందా? దైవచిత్తానుసారంగా దేవుని సన్నిధిలో అభా తండ్రి అని ప్రార్థన చేయగలిగిన మనసు నీకుందా? అలాంటి మనసు కావాలండి నీకు. నీ జీవితంలో నీకు ఏది అవసరమైనా ఒక చిన్న బిడ్డలాగా తండ్రి మీద ఆధారపడే మనసు కావాలండి నీకు. యేసుక్రీస్తు ప్రభువారు తనకి ఏది కావాలన్నా ఏకుని లేచి అబ్బా తండ్రి అని కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేసేవాడండి. ఆయన రోదనతో సాయంకాలం పూట ఆయన బలివుల తోటకెళ్ళి కన్నీళ్లతో తండ్రి మీద ఆయన ఆధారపడేవాడండి. ఆయన ఉందా రోదన నీలో? ఉందా నీలో అగ్నిలార్పు? ఉందా ఇక వేదన? యేసు ప్రభువారిలో ఉన్నటువంటి వేదన ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా తండ్రి మీద ఆధారపడుతూ ఆయన పరిచర్య చేశాడు. తండ్రి మీద ఆధారపడేటువంటి మనసును ఆయన కలిగి ఉన్నాడు. వాక్యాన్ని వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, మందిరానికి వెళుతున్నావు, అబ్బా తండ్రి అని ప్రార్థన చేస్తున్నావు, పరలోక మందిన మా తండ్రి అని ప్రార్థన చేస్తున్నావు. నీలో ఆ మార్పు ఉందా? లేకపోతే ఇప్పుడే నీ మనసులో చోటిచ్చి ఇక నా మనసు మారాలయ్యా, నా మనసు మారాలయ్యా, నాకు నీలాంటి మంచి మనసు అయ్యా, ఇలాంటి మంచి మనసు ఇవ్వయ్యా, పాపము లేని నీ చిత్తానుసారమైన మనసు నాకు ఇవ్వయ్యా, నాకేమొద్దయ్యా ఏమొద్దయ్యా, నాలో ఒక నిజమైన మార్పు రావాలయ్యా, నాకుల లాభకార్థమైన స్థితిలో అల్లుడు విడిచిపోవాలయ్యా, నాకుల ఆచారమైన భక్తులు అల్లుడు విడిచిపోవాలయ్యా, నాకున్నటువంటి లోక సంబంధమైన బ్రతుకు నన్ను విడిచిపోవాలయ్యా, నన్ను దర్శించయ్యా, ఒకసారి నన్ను దర్శించయ్యా, నా కుటుంబానికి ఒక దీవెన కరవల బిడ్డగా పరసమతమైన బిడ్డగా నన్ను మార్చయ్యా, చేయాలి. దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన మనసులో దేవుడు మార్పు ఇచ్చినట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. మనసులోను మార్పు ఇచ్చే దేవుడు అయ్యా. ఈరోజు ఎంతో మంది నేను దీవించబడ్డాను, ఆశీర్వదించబడ్డాను, ఈ లోక సంబంధంగా నాకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, దేవుడు ఆశీర్వదించాడు అనుకుంటున్నారు. కానీ మనస్సులు మారక, బ్రతుకులు మారక ఎంతోమంది నామకార్థమైనటువంటి స్థితిని అనుభవిస్తున్నారు ప్రభువా. వారికి దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని ఇవ్వండి నాయన. వారి జీవితంలో కన్నెలతో నాయన ఒక చిన్న బిడ్డవలే నాయన, నాయన నీ మీద ఆధారపడే మనసు ఇవ్వండి అయ్యా. వారి జీవితంలో ఎన్నడూ పాపం వైపు చూడనటువంటి క్రీస్తు యేసు కలిగిన మంచి మనసు ఇవ్వండి అయ్యా. ఎలా కలిగి గర్చాలో తెలియక, ఎలా పశ్చాత్తాపడాలో తెలియక, ఎలా రోదలు చేయాలో తెలియక, ఎలా బ్రతుకులు మార్చుకోవాలో తెలియక జీవిస్తున్న బిడ్డలను మీరు దర్శించండి అయ్యా. అజ్ఞానాన్ని, అబుద్ధిహీనతను తొలగించండి ప్రభువా. నీ మీద ఆధారపడేటువంటి ఆ మంచి మనస్సును, నేను అత్తుకుని ఉండేటువంటి ఆ క్రీస్తు యేసు యొక్క మంచి మనస్సును ప్రతివానికి మీరు దయచేయమని, రక్షణ లేని వారందరికీ నిజమైన రక్షణ ఆనందాన్ని పుట్టించమని, దేవా వారిలో గొప్ప మార్పును నాయన ఈ వర్తమానం ద్వారా మీరు కలగజేస్తున్నారని నమ్ముతూ యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే పైన ఉన్న ఫోన్ కాల్ ద్వారా తెలియపరచండి. మీకోసం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ యేసుక్రీస్తు సుమనామంలో ప్రత్యేకమైన
వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతున్నటువంటి ఆరాధన దేవునామ మహిమ కొరకు జరుగుతూ ఉంది. ప్రత్యేకమైనటువంటి పాటలు, శక్తివంతమైన దేవుని వాక్య సందేశము, రోగములో సమస్యల్లో ఉన్న వారి కొరకు వ్యక్తిగత ప్రార్థనలు చేపడతాయి. మీరు ఏ సంఘానికి వెళ్ళినటువంటి వారైతే, యేసుక్రీస్తుని ఇంకనూ మీరు నమ్ముకోనటువంటి వారైతే, మీ అందరికీ మా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అదే రీతిగా ప్రతి బుధవారం రాత్రి రోగుల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మరి చేస్తూ ఉన్నాం. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరిగేటువంటి ప్రార్థనలో మీరు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా ఆ ప్రార్థనా కూడికలో మీరు పాల్పొంపులు పొందినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు. ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు జరిగేటువంటి ఉపవాస కూడికల్లో మీకోసం మేము ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయబోతున్నాం. దైవ శక్తుల చేత, చేతబడి శక్తుల చేత మీరు పీడించబడుతున్నట్లయితే ఆ ప్రార్థనా కూడికలో మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేయబోతున్నాం. కనుక క్రీస్తు ఆవాస ప్రార్థనా మందిరం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నా. మా యొక్క అడ్రస్ రెవరెండ్ కే హానుక్, కంకటావా పోస్ట్, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, పిన్కోడ్ 521149. మీ ప్రార్థన అవసరతల కొరకు మరి ఫోన్ చేయవలసిన నెంబర్ 9994804565.